అలాగే అమరావతి పూర్తి రాజధానికి అమరావతి ఉంటుంది హైదరాబాద్, మనకి ఆంధ్రాకి రాజధాని హైదరాబాద్. ఇది ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలి. ఏ రోజున కూడా నేను అంచెలంచెలుగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను మాట్లా ప్రాక్టికల్గా మాట్లాడే వ్యక్తిని, చాలామందితో మాట్లాడిన తర్వాత నేను అభిప్రాయం తెలియజేస్తాను. అందువల్ల అమరావతి మనకి రాజధాని. అలాగే మీరు తెలియజేయని మన పార్టీ భవిష్యత్తులో మనం వస్తే ఇసుకని వీళ్ళలో దోపిడీ కాకుండా అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక ఇస్తాం, ఇంకో గది నిర్మించుకుంటామన్నా అదనంగా ఇసుకిస్తామని చెప్పండి. అలాగే జనసేన సౌభాగ్య పదం, ముఖ్యంగా ఈరోజు నిజంగా యువజనులు గొడవ పెట్టుకుంటున్నారు కానీ కోనసీమలో నిజమే పని లేక, నిజంగా ఉపాధి అవకాశాలంటే గొడవ పెట్టుకున్న టైం ఎక్కడ ఉంటుంది ఎవరికైనా సరే. అందుకని అలాంటి యువత అందరికీ మనకి పనులు లేక ఏజెన్సీ ఏరియాల్లో గంజాయి సాగు మీద వెళ్ళిపోతున్నారు యువత. ఉపాధి అవకాశాలు లేక ఈరోజు నిరుద్యోగం పెరిగిపోయారు. ఇలాంటి యువత అందరికీ కూడా దాదాపు 100,000 వ్యాపారవేత్తలను తయారు చేయాలి. వాళ్ళకి 4-10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలగాలి. 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ప్రతి సాలీన 10,000 కోట్ల రూపాయలు ఈ సౌభాగ్య పథకం కింద ఇవ్వాలి. అలాగే 10,00,000 రూపాయలు వన్ టైం పేమెంట్కి మనకి ఇచ్చేస్తే వాళ్ళకి వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారా, దాని ద్వారా ఎలా పెట్టుబడి పెట్టి దాన్ని ఎలా వృద్ధి చెందుతారా, దాన్ని ఎంత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, దీని మీద దాదాపు ప్రతి సంవత్సరం 100,000 వ్యాపారవేత్తలు, దాంట్లో ఒక కనీసం 10,000,000 అంటే మనకి ఎండ్ ఆఫ్ 5 ఇయర్స్ మనం ఒక 50,00,000 యువతని మనం ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇవి కాకుండా రాగానే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, అవి చేస్తాం ఖచ్చితంగా. అలాగే మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనం సిపిఎస్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం, నిలబడి ఉన్నాం తెలియజేయండి. చాలామందిని హర్షించకపోవచ్చు, భయపడచ్చు, నేను ఒకటి చెప్తున్నాను చెప్పండి, ఎలా సాధిస్తారో ఎవరు మాట్లాడితే మీరు 100,00,000 దోపిడీకి మీకు తెలివితేటలున్నప్పుడు మేము సిపిఎస్ రద్దు చేయడం అది తెలివితేటలున్నాను నేర్చుకుంటాం. అలాగే వ్యవసాయం అనేది గిట్టుబాటు ధరగా ఉండాలి, దానికి రైతాంగానికి అండగా నిలబడతాయి. ఎలా ఒకటే మాట, మీరు ఎలా నిలబడతారని ఒకటే చెప్పండి, మాకు సంబంధం లేకుండా బాధ్యత మేము తీసుకొని మరి కౌలు రైతులకు ఈరోజు మా సొంత నిధుల నుంచి ఇస్తున్నాం, అదే మా పెట్టుబడి, అదే మా నమ్మకం, మీరు ఇది నమ్మని చెప్పండి, మాటలు చెప్పం, చేస్తామని చెప్పండి. అన్నిటికంటే కూడా పారిశ్రామికరణ, పరిశ్రమలు రావాలి. డావోస్కి వెళ్ళిపోయి కోట్లు వేసుకొని, అది బ్లూ కోట్లు కావచ్చు, ఎర్ర కోట్లు కావచ్చు, ఏ కోట్లైనా వేసుకొని నాకు ఇబ్బంది లేదు కానీ సంతోషం. కానీ కోట్లు వేసుకున్నంత మాత్రమే పెట్టుబడులు రావాలని నేను లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ లా అండ్ ఆర్డర్ బలంగా ఉండి పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే వెతుక్కొని వస్తారు విదేశాల నుంచి. మనం డావోస్కి వెళ్ళి ఈ మన ఎగ్జిబిషన్ హాల్స్లో కూర్చున్నట్టుకు వెళ్ళి కూర్చొని ఎవరు వస్తారో ఏదైనా మధ్య మా స్టేట్కి రండి అంటే ఏం చేస్తారు మీ స్టేట్కి వచ్చి? నేను కోనసీమలో ఫ్యాక్టరీ పెట్టాలని వస్తాను, నేను ఎక్కడ, నేను ఏమంటారు ఒక డెన్మార్క్ వ్యక్తిని నేను. హాయ్ సార్, హాయ్, హౌ యూ మ్యాన్, గుడ్ మ్యాన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ మ్యాన్. సార్ నేనేం చేస్తాను కొద్ది రోజుల తర్వాత, సార్ కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇక్కడ మన మంత్రులు ఎవరు అమ్ముతారు సార్, కోనసీమ ఇస్ వెరీ గుడ్ సార్, ఇట్స్ వెరీ నైస్, నైస్ ప్లేస్ టు ఇన్వెస్ట్ సార్ అంటారు. ఓకే గుడ్, ఐమ్ గోయింగ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ సంథింగ్ రిలేటెడ్ టు కోకోనట్. వెళ్ళి చూస్తే వాడు నెట్లో చూస్తారు కదా కోనసీమలో ఏం జరుగుతుందో, పెట్టుబడి వస్తాయి మా దానికి. డావోస్ దాకా వెళ్ళి అదానీ గారితోనూ మన అరవిందో వాళ్ళతోనూ లేదంటే గ్రీన్ కోత చేయడానికి వాళ్ళు ఇక్కడ విజయవాడ చేసేస్తారు కదా కూర్చోండి. దీని ఫ్లైట్ ఖర్చులు, స్పెషల్ ఫ్లైట్ ఖర్చులు, ఒక వారం రోజులు అక్కడ పార్క్ చేసి ఉండటం, ఇదంతా మనం ముయ్యాలి. 120,000 కోట్లు తీసుకొని దానికి 120,00,000 కోట్లకి మళ్ళీ అదనంగా మళ్ళీ వచ్చినప్పుడు కదా అవన్నీ. అదానీ గారి ప్రేమ ఇక్కడే చేస్తారు, దానికి అదానీ గారిని పాపం డావోస్లు ఎందుకు ఇబ్బంది పెట్టడం, ఆయన ఇక్కడే చేస్తారు కదా. నేను అలా కాకుండా నేను కోరుకుంటుంది, జనసేన వైపు నుంచి మనం కోరుకుంటుంది, మనకి పొలిటికల్ స్టెబిలిటీ కానీ ఇవ్వగలిగితే ఇది స్థిరంగా ప్రభుత్వం ఉంటుంది, ఇది దోపిడీ చేయని ప్రభుత్వం, లంచాలు అడగని ప్రభుత్వం, ఉద్యోగుల్ని భద్రత కల్పించే ప్రభుత్వం, యువతకి అండగా నిలబడే ప్రభుత్వం, రైతులకి భరోసా ఇచ్చే ప్రభుత్వం, ఆడబిడ్డల మానప్రాణ సంరక్షణలకి బాధ్యతనిచ్చే మన సంరక్షణ తీసుకునే ప్రభుత్వం,
ఆడబిడ్డల్ని వాళ్ళని వ్యాపారవేత్తలుగా చేసే ప్రభుత్వం, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి డబ్బులు సంపాదించగలిగే ప్రభుత్వం ఆడబిడ్డల మీద, అలాంటి ప్రభుత్వం ఇచ్చినప్పుడు పెట్టుబడులు పరిగెత్తుకొని ఆంధ్రప్రదేశ్కి వస్తాయి. అలా చేద్దాం, నేను అది నమ్ముతాను. అందుకని ఇది మనం సాధించినప్పుడు పెట్టుబడులు బలంగా వస్తాయి. అందుకని దీని ఈ విధంగా మన ఆలోచన ఉంది. నిలబడదాం. ఒకటే కోరిక, బయట వారిని తిట్టబోయే ముందు, వైసీపీ నాయకులను తిట్టబోయే ముందు, ఏ పార్టీ నాయకులు అనుకో ముందు మనలో ఐక్యత ఉండాలి. పాలిటిక్స్లో మాట మాట అనుకుంటాం. ఇందాక మన నాగబాబు గారు చెప్పినట్టుగా 2014 ఆయన నేను ఏకీపించలేదు, నాకు విభేదించారు ఆయన. మరి ఈరోజు వచ్చి కూర్చున్నాం కదా పక్క పక్కనే. అంటే ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములకే విభేదాలు ఉంటాయి. నేను అనుకున్న కోణం ఆయన చూడలేదు, ఆయన అనుకున్న నా కోణం ఆయన చూడలేదు, నేను ఆయన చెప్తున్న కోణం నేను చూడదలుచుకోలేదు. కానీ మేమిద్దరం కూర్చున్నాం ఎక్కడో ఒక కామన్ అండర్స్టాండింగ్ వచ్చాం. అలాగే ఒక సొంత ఇంట్లో మా ఇద్దరి మధ్య ఇంత అంతరం, ఇంత విభేదం, ఇంత ఐక్యత కలిసి ఉన్నప్పుడు విభిన్నమైన కులాలు, విభిన్నమైన జాతులు, మనం భాషలు మాట్లాడతాం, మనకి ఎందుకు అంతరాలు ఉండవు, ఉంటాయి. కానీ వీటన్నిటినీ దాటుకొని మనందరం ఒక కామన్ ప్లాట్ఫామ్ కోసం. ఆంధ్ర అనేది మనది, ఇది మన నేల, ఇది తెలుగు వాళ్ళం మనం, తెలంగాణ మన నేల. అందుకని అలాంటి దాంట్లోనే నేను ఉత్తరాంధ్రలో కానీ ఏమైనా దయచేసి దాని కొంచెం భావోద్వేగాలు తగ్గించుకోండి కొద్దిగా. మీ అందరికంటే నాకు ఆవేశం ఎక్కువ ఉంటుంది. ఎంత ఆవేశం లేకపోతే నేను పాలిటిక్స్కి వస్తాను చెప్పండి, మీరు ఆలోచించండి. ఎంత కడుపు మండకపోతే ఆల్రెడీ పాలిటిక్స్కి వస్తాను ఇన్ని ఎదిరించి. కానీ మన దీర్ఘకాలికంగా మన సమస్యల మీద కోపం చిన్న చిచ్చుబుట్లాగానో లేదా సీమ టపాకలా పేలిపోతే అలా అవ్వదు. మీరు ఒక అనుభవంలా ఉండాలి మార్పు కోసం. ఆ అణుశక్తి ఎలా ఉంటుంది, దాన్ని చేస్తే దాని న్యూక్లియర్ ఎనర్జీలకు 10 మందికి వెలిగిస్తుంది, లేదంటే అనుభవం వేస్తే పోవద్దు. అలాగే మీరు మనం కూర్చోబెట్టి ఎక్స్ప్లోజివ్ డిస్ట్రక్టివ్ ఎనర్జీగా అవ్వద్దు మనం. దయచేసి ఈ రోజున మన అందరినీ, మన నాయకులందరినీ, 90% జన సైనికులు, ఆడపడుచులు, వీర మహిళలు జనం చేసేసారు. ఈ రోజున 10% మనం చేయాలి. ఇందాక నాగబాబు గారు చెప్పినారు, వాళ్ళ నాగబాబు గారికి ఆ వ్యక్తులు చెప్పినట్టుగా. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ మనస్ఫూర్తిగా గొడవలు లేకుండా ఉంటాయి మాట్లాడుకుందాం. బయట అరుచుకోండి, ఒకసారి ఒక భావోద్వేగాలు అణుచుకోలేరు, మాట్లాడుకుని తిట్టుకొని ఏం పర్లా. కానీ వచ్చి మళ్ళీ సేకరించి మిలాకా తీసుకోండి. ఏం మనం పాకిస్తాన్ వాళ్ళు తిట్టుకొని మాట్లాడుకోవట్లా, మనం తుపాకులు పెట్టి కాల్చుంటారు మన వాళ్ళు పాకిస్తాన్. మళ్ళీ మన సోల్జర్స్ వాళ్ళ సోల్జర్స్ మిఠాయిలు పంచుకుంటారు, వాళ్ళు రంజాన్కి మంచితే వాళ్ళు దీపావళికి ఇస్తారు మనకి. శత్రు దేశాల సైనికుల మధ్య అంత ఉన్నప్పుడు మన మధ్య అసలు ఎందుకు గొడవలు ఎందుకు? దాన్ని దయచేసి కొంచెం పెద్ద మనసుతో అందరూ తీసుకెళ్ళి ఈ గొడవ, ఈ కోపం వైసీపీ వాళ్ళని చూపించడం మన మీద ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇందాక నేను చెప్పినట్టుగా తను తను తాను తగ్గించుకున్నాడు హెచ్చింపబడడం, ఇది అందరి శబ్దం. జై హింద్, జై జనసేన.